ప్రభు ప్రభుయేసుక్రిసు నామములో మీ అందరికీ శుభములు సామాన్య పంతొమ్మిదవ మంగళవారము అతడు భుజించుటకు నాకా చుట్టనివ్వగా అది తన వలె తీయగా నుండెను మొదటి పట్టణము ఎహెచ్కేలు గ్రంథము రెండవ అధ్యాయము ఎనిమిదవ వచనము నుండి పదవ వచనం వరకు మరియు మూడవ అధ్యాయము ఒకటవ వచనము నుండి వచనం వరకు నరపుత్రుడా నా మాటలు వినుము నీవు వారి వలె తిరుగుబాటు చేయవలదు నీవు నోరు తెరచి దానిని భక్షింపు అప్పుడు నేను చూచుచుండగా పుస్తకపు చుట్టను పట్టుకొనిన చేయి నా చింతకు చాపబడెను అతడు ఆ పుస్తకపు చుట్టను విప్పెను దాని ఇరువైపులను విలాపము రోధనము దుఃఖములతో కూడిన మాటలు వ్రాయబడియుండెను అతడు నాతో నరపుత్రుడా నీవు ఈ చుట్టను భుజించి ఇజ్రాయెలుల వద్దకు వెళ్ళి వారితో మాటలాడుము అని చెప్పెను నేను నోరు తెరచి తిని అతడు భుజించుటకు నాకు ఆ చుట్టనిచ్చి నరపుత్రుడా నేను నీకిచ్చు ఈ చుట్టను భుజించి దీనితో కడుపు నింపుకొనుము అని అనెను నేను దానిని భుజింపగా అది తేనెవలె తీయగా నుండెను అంతటా అతడు నాతో ఇట్లనెను నరపుత్రుడా నీవు ఇజ్రాయేలుల వద్దకు వెళ్ళి నా మాటలను వారికి వినిపింపుము ఇది ప్రభువాక్కు సర్వేశ్వరునికి వందనములు భక్తి కీర్తన ప్రభు నీ వాక్యములు నా నోటికి తీయగా నుండెను ఈనాటి సువిశేషము పునీత మత్తయ్య గారు వ్రాసిన సువిశేషము పద్దెనిమిదవ అధ్యాయము ఒకటవ వచనము నుండి ఐదవ వచనము వరకు మరియు పదవ వచనము మరియు పన్నెండవ వచనము నుండి పదునాలుగవ వచనము వరకు ఆ సమయమున శిష్యులు యేసు వద్దకు వచ్చి పరలోక రాజ్యమున అందరికంటే గొప్పవాడు ఎవడు అని అడిగిరి యేసు ఒక బాలుని తన ఎద్దుకు పిలిచి వారి మధ్యను నిలిపి మీరు పరివర్తన చెంది చిన్న బిడ్డ వలె రూపొందిననే తప్ప రాజ్యమున ప్రవేశింపరని మీతో వక్కానించుచున్నాను కాబట్టి తనను తాను తగ్గించుకొని ఈ బాలుని వలె రూపొందువాడే పరలోక రాజ్యమున గొప్పవాడు ఇట్టి చిన్నవాణిని నా పేరిట స్వీకరించువాడు నన్ను స్వీకరించుచున్నాడు ఈ చిన్నవారిలో ఎవ్వరిని తృఢీకరింపకుడు ఏలైనా వీరి దూతలు పరలోకమందుం నా తండ్రి సమూహమున సదా నిలిచియున్నారని మీతో వచించుచున్నాను ఒకడు తనకున్న నూరు గొర్రెలలు ఒకటి తప్పిపోయినచో తక్కిన తొంభై తొమ్మిదింటిని ఆ పర్వత ప్రాంతములనే విడిచి దానిని వెదుకుటకు పోడా అది దొరికినప్పుడు తప్పిపోయి తక్కిన తొంభై తొమ్మిదింటి కంటే దాని విషయమై ఎక్కువగా సంతశించును అని నిశ్చయముగా చెప్పుచున్నాను ఆ రీతిగా ఈ పసిబాలురలు ఏ ఒకడైనను నాశనమగుట పరలోకమందుండు మీ పిత చిత్తము కాదని తెలుసుకొనుడు ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువా మీకు కలుగునుగాక